ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నా ప్రియ దైవజనాంగమా, గడచిన దినములన్నీ ఆయన కృపలో మనలను నడిపించారు. ఈ నెల మొదటి దినమున ఈ వాగ్దానం చేత నిన్ను నన్ను బలపరుస్తున్నారు. ఇదిగో ఇప్పుడే నీ నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాను అని మాట్లాడుతున్నారు. అరణ్యం వంటి మన జీవితంలో ఆనందాన్ని కలగచేస్తారు, మన హృదయములో జీవనదులను పారజేస్తారు. ఆనాడు ఇస్రాయేల్ ప్రజల ఎదుట ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు మోషేను నిలబెట్టుకొని అక్కడ ఒక నూతన క్రియ చేశాడు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించాడు. రాతి బండలో నుండి నీటిని రప్పించాడు. అరణ్యంలో హాగరు చేసిన రోదనను విన్నాడు. కుమారుడి యొక్క దాహాన్ని తీర్చాడు. జెరుబ్బాబెలుకి అడ్డుగా ఉన్న ఆ పర్వతాన్ని చదును భూమిగా మార్చారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎటువంటి గడ్డు సమస్యలనైనా తీసివేసి ఒక నూతన క్రియ చేస్తారు. ఎండిన ఎముకలను సహితము చిగురింపచేసే దేవుడు. అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తారు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా యేసయ్య, మీ నామమునకు వేలాది వందనములు. మా జీవితాల్లో మహత్కార్యములను సూచక క్రియలను చేయగలిగిన దేవుడవు. కానా వివాహ విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడవు. మారా అనుభవాన్ని మధురము చేయగలిగిన దేవుడవు. మా ప్రియుల జీవితంలో ఒక నూతన క్రియను జరిగించమని, ఎండిన ఎడారి లాంటి జీవితాలని బాగుచేయమని, చిగురింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.